ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిరునాటి స్నేహితులైన ఆకాష్ శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒకటయ్యారు. పెళ్లి దుస్తులు వధూవరులు మెరిసిపోయారు. ఈ వేడుకకు రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురు శ్లోక మెహతా వివాహ వేడుకలు అంబరాన్నంటాయి. పెళ్లి మంటపాన్ని అందమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కొత్తగా ప్రారంభించిన ధీరుబాయ్ అంబానీ స్క్వేర్ వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్టామౌంట్ రోడ్ లోని ముఖేష్ అంబానీ నివాసం అంటిలియాను అద్భుతంగా అలంకరించారు. శనివారం సాయంత్రం సరిగ్గా 7:30 వేద మంత్రోచ్చరణల మధ్య శ్లోక మెడలో ఆకాష్ మూడుముళ్లు వేశారు. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి చేసిన అతిరత మహారథులతో పాటు హితులు సన్నిహితులు బంధుమిత్రులతో పెళ్లి వేడుక కళకళలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్కీమూన్ దంపతులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, చెర్రీ బ్లెయిర్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ స్టార్లు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, షారూఖ్ ఖాన్, కరణ్ జోహర్, ఆలియా భట్, రణబీర్ కపూర్ సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల రాకతో సందడి నెలకొంది. ఆకాష్ అంబానీ, శ్లోక మెహతా చిన్ననాటి నుంచే స్నేహితులు. ధీరుబాయ్ అంబానీ స్కూల్లో చదివిన వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తొలుత ఆకాష్ అంబానీయే ప్రపోజ్ చేశారు. అందుకు శ్లోక మెహతా వెంటనే ఓకే చెప్పడంతో విషయం ఇరు కుటుంబాల పెద్దల వద్దకు చేరింది. గతేడాది జూన్లోనే శ్లోక ఆకాష్ నిశ్చితార్థం జరిగింది.